హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ సూర్యకిరణ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఎంత పెద్ద వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు పిడుగులు ఇక్కడ పడతాయి అక్కడ పడతాయని మనకు చెప్పి పడవు కదా వాటి ఇష్టం వచ్చిన చోట పడతాయి కానీ వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవడం ఎలా అదేంటో ఇప్పుడు చూద్దాం కమాన్ ఫ్రెండ్స్ లెట్స్ గో టు అవర్ ఎపిసోడ్ టు డేస్ అవర్ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ ఉరుములు మెరుపులు పిడుగులతో జాగ్రత్త వేసవిలో ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వాతావరణ మార్పులు సహజమే అయితే ఈ తుఫాను ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఎక్కడున్నా ఏ సమయంలో తుఫాను వచ్చినా దాని నుంచి తప్పించుకునేలా ఈ జాగ్రత్తలు పాటించాలి తుఫాను సూచన వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే మీరు వెళ్ళే రూట్ గురించి దగ్గర వాళ్ళకి తెలియపరచాలి కారులో ఎమర్జెన్సీ కిట్ దీనిలో ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు ఫ్లాష్ లైట్ ప్రోటీన్ బార్స్ నీళ్లు మందులు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లు ఉంచుకోవాలి విండ్షీల్డ్ క్లీనింగ్ క్లాత్ తప్పనిసరి డ్రైవ్ చేస్తున్నప్పుడు గాలివాన మొదలైతే హజార్ లైట్స్ ఆన్ చేసి ఉండాలి బలంగా బ్రేక్ నొక్కకూడదు షీల్డ్ మీద తేమ పేరుకోకుండా విండో మిర్రర్స్ కొద్దిగా దింపి ఉంచాలి వీలైతే రోడ్డు పక్కగా చెట్లకు కరెంటు స్తంభాలకు దూరంగా కారును ఆపేయాలి కరెంటు ప్రవహించే వీలున్న వస్తువులకు దూరంగా కారును పార్క్ చేయాలి ఆరు బయట ఉన్నప్పుడు ఉరుములు మెరుపుల నుంచి తప్పించుకోవాలంటే వెంటనే దగ్గరలోని ఇంట్లో లేదా మెటల్ బాడీ ఆశ్రయం పొందాలి కారును మెరుపులు తాకితే ఆ విద్యుత్తును లోహం పీల్చుకొని మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి కారులో ఎక్కడానికి భయపడాల్సిన అవసరం లేదు అయితే ఆరు బయట ఉన్నప్పుడు మాత్రం లోహపు స్తంభాలకు చెట్లకు దూరంగా ఉండాలి పొడవాటి వాటినే మొదట మెరుపులు తాకుతాయి కాబట్టి లోతుగా ఉన్న ప్రదేశానికి చేరుకోవాలి విశాలంగా ఉండే ఓపెన్ స్పేస్లో నిలబడకూడదు ఆ మొత్తం ప్రదేశంలో మీరొక్కరే ఎత్తుగా ఉంటారు కాబట్టి మెరుపు మిమ్మల్ని తాకే అవకాశాలే ఎక్కువ అలాగే విద్యుత్ తీగలకు కూడా దూరంగా ఉండాలి గుంపులో నిలబడకుండా వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం యాభై నుండి వంద అడుగుల దూరం పాటించాలి ఇలా చేయడం వల్ల ఒకరి నుంచి మరొకరికి విద్యుత్ ప్రసరించకుండా ఉంటుంది రబ్బర్తో తయారైన చెప్పులు ధరించాలి ఇంట్లో ఉంటే కిటికీలు తలుపులకు దూరంగా ఉండాలి లేదంటే గాలికి ఇవి పగిలి గాజు పెంకులు గుచ్చుకునే ప్రమాదం ఉంది నీళ్లకు దూరంగా ఉండాలి మెరుపు ఫోన్ లైన్ను తాకితే విద్యుత్తు దాంతో సంబంధం ఉన్న ప్రతి ఫోన్లోకి ప్రవహిస్తుంది కాబట్టి ల్యాండ్ లైన్ ఫోన్లకు దూరంగా ఉండాలి అన్ని విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాలి ఉరుములు మెరుపులు ఆగిపోయిన తర్వాతే స్విచ్ ఆన్ చేయాలి పెంపుడు జంతువులు ఉంటే ఉరుములు మెరుపులకు జంతువులు భయపడతాయి కాబట్టి వాటికి ఇంట్లోనే చోటు ఇవ్వాలి డాగ్ హౌస్ చైన్స్ లైట్నింగ్ ప్రూఫ్ కావు కాబట్టి వాటిని ఇంట్లోనే దుప్పటి మీద పడుకోగొట్టాలి ఆ ప్రదేశం వెచ్చగా నిశ్శబ్దంగా ఉంచాలి వాననీళ్ళు ఉండే ప్రదేశానికి ప్రవహించకుండా చూసుకోవాలి లేదంటే వాటికి జీర్ణకోశ సమస్యలు తప్పవు అలాగే జంతువులు ఆందోళనకు లోనవ్వకుండా పక్కనే ఉండి భరోసాగా కల్పించాలి చూశారు కదా ఫ్రెండ్స్ పిడుగుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈ జాగ్రత్తలన్నీ పాటించి పిడుగుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి